హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాపర్స్. ఈరోజు అయితే షాపింగ్ వీడియో ఏం తీయట్లేదండి, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో వాయిస్కి భయపడకండి. సో ప్లాన్స్ గురించి మొత్తం టోటల్గా ఎక్స్ప్లెనేషన్ మొత్తం దివ్య చేస్తుంది. మేము టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసాం అన్నమాట. మేము మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు కొన్ని ప్లాంట్స్ నచ్చినవి తీసుకున్నాం, కొన్ని బాల్టీలు కొన్ని పాట్స్ మేము కొన్నాం, కొన్ని వేస్ట్ ఉంటే అవి కూడా అవి రీసైకిల్ చేసుకున్నాం అన్నమాట. మన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి రీసైకిల్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఏంటంటి నర్సరీలో తీసుకున్నాము అవి మీకు చూపిస్తాం ఇప్పుడు. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వ్యూయర్స్. టెర్రస్ గార్డెన్ అండి, ఇది స్నేక్ ప్లాంట్, నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్లాంట్ అండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంట దీనివల్ల. ఇది ఇది ఇండోర్ ప్లాంట్స్, ఇది ఇండోర్కైనా యూజ్ చేసుకోవచ్చు, అవుట్డోర్కైనా యూజ్ చేసుకోవచ్చు. నేను అవుట్డోర్కి యూజ్ చేసుకున్నాను. ఇది మందారం, హైబ్రిడ్ మందారం, పూత బాగా వస్తుంది ఇక్కడ దీనికి. ఇది రోజ్, స్మాల్ రోజెస్ అండి, చిన్న చిన్న వస్తాయి. దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి మొగ్గలు ఏవి లేవు. ఇది మందారం అండి, పెద్ద మందారం, చాలా పెద్దగా వస్తుంది ఫ్లవర్, పెద్ద మందారం, ఇది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి. ఇది ఇది రోజ్ అండి, చాలా ముద్దగా వస్తుంది, ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది దొండపాదు, చూసారా ఫ్లవర్ కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ. ఇది కూడా మందారమే, హైబ్రిడ్ మందారం. బటన్ రోజ్ అండి, ఇది బటన్ రోజ్, చాలా చిన్న రోజెస్ వస్తాయి, మొగ్గలేమీ లేవు ప్రస్తుతానికి. ఇది కూడా రోజ్, దీనికి మొగ్గలు చిగురు పెడుతున్నాయి, మొగ్గలు అంటే ఇప్పుడు ఏమీ లేదండి, నెక్స్ట్ టైం మొగ్గలు వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను. అండ్ వచ్చేసి టేబుల్ రోజెస్, ఇవి వచ్చేసి మార్నింగ్ 9 to 10 మధ్యకి వస్తాయండి. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, వైట్, పింక్, ఎల్లోలో కూడా దొరుకుతాయి మీకు ఇవి. ఇది మేము అన్ని మిక్స్ చేస్తామండి, దీంట్లో వైట్ ఎల్లో అన్ని మిక్స్ చేసి పెట్టాము. అండ్ ఇది వచ్చేసేసి వాము చెట్టు అనమాట, వాము మనకి బజ్జీలు వేసుకుంటారు కదా, దానికి చాలా బాగుంటుంది. అండ్ అండ్ దీంట్లో వచ్చేసేసి స్మాల్ వామే కానీ చిన్న ప్లాంట్ వేసామన్నమాట. ఇది వచ్చేసి పుదీనా వేసామన్నమాట దీంట్లో. ఇది వచ్చేసి నాటు మందారం, వైట్ కలర్ అనమాట, చాలా బర్డ్స్ వచ్చాయి చూడండి, చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు అనమాట, వైట్. అండ్ ఇది వచ్చేసి నందివర్ధనం ఉన్నామండి, ముద్ద నందివర్ధనం అండి. ఇది ఇది నాటు మందారం, రెడ్ కలర్ అనమాట. ఇది నాటు మందారం, రెడ్ కలర్. ఇది కూడా నాటే, నాటు మందారం, ఇది కూడా సేమ్. ఒకేసారి ఒక మీకు 5 to 6 ఫ్లవర్స్ వస్తాయన్నమాట డైలీ. ఇది మేము సీడ్ వేసాం, చిన్నది నిమ్మ నిమ్మకాయది ప్లాంట్ అండి, నిమ్మ సీడ్, నిమ్మ సీడ్ వేసాం, వస్తుందా రాదా అనుకున్నాం కానీ ఇది వచ్చింది. ఇది పారిజాతం ప్లాంట్ అండి, మేము 4-5 సీడ్స్ వేసాం, దాంట్లో ఒక సీడ్ సక్సెస్ అయ్యింది. ఇది గ్రోత్ అయితే ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి, పారిజాతంవి అంటారు కదండి. ఇది శివుడి కంటే చాలా ఇష్టం అంటండి. ఇది కూడా నందివర్ధనం, ఇది చిన్న నందివర్ధనం. ఇది వచ్చేసి షో ప్లాంట్ అనమాట, ఇది మీరు ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్ అండి, గ్రోత్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో తప్పకుండా చూపిస్తాను. ఇప్పటి వరకు మేము చూపించిన గార్డెన్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.